టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే. నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి మీకందరికీ వెల్కమ్. ఇవాళ ఏ టాపిక్ చెప్పబోతున్నారా అని చెప్పి మీరు కూడా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, ఇవాళ మన టాపిక్ యక్షిణి. సో దీని గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ని పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. దెయ్యాలని గురించి ఎన్నో రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలను మాకు తెలియజేస్తున్న మీకు ఇవాళ మా ప్రశ్న ఏంటంటే, యక్షిణి ఇది దెయ్యమేనా, ఇది మనుషుల్ని ఆవహించడం అనేది జరుగుతుందా? భలే ప్రశ్న. విశ్వవ్యాప్త సిటీవీ అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, అందరికీ కూడా వీక్షకులకు నమ్మకాలు నిజాలు వేదిక సాదర స్వాగతం పలుకుతూ ఉంది. మూఢ విశ్వాసాలను ప్రోత్సహించడానికి కానీ, అంధవిశ్వాసాలను ప్రోత్సహించడానికి కానీ ఈ వేదికల విశేషాలు కాదండి. ఇది గమనించ ప్రార్థన. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం యక్షిణి. యక్షిణి యక్షిణి దెయ్యమా అంటే కాదమ్మా. యక్షిణి ఒక మాయలు నేర్చిన ఒక యక్షిణి విద్య. యక్షిణి అనే ఒక జాతి, రాక్షస జాతి. అంటే కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుడు అంటే లాఫింగ్ బుద్ధ కాదు, కుబేరుడు. కుబేరపతి ఎవరు అంటే యక్షలోకాధిపతి కుబేరుడు. యక్షలోకం ఉంది మన మిత్స్లో. యక్షలోకానికి సంబంధించినంతవరకు యక్షలోకాధిపతి కుబేరుడు, కుబేరుడి భార్య చిత్రలేఖ. అయితే ఆ కుబేరుడు యక్షులకు రాజు. యక్షులు అన్నవాళ్ళు అత్యంత మాయావులు. మాయమంత్రాలు, మాయలు, టక్కుటమారక విజకర్ణ గోకర్ణ విద్యల్లాగా మాయలు తెలిసినటువంటి మాయావులు యక్షులు. ఆ యక్షులలో స్త్రీలు యక్షిణులు. యక్షిణి, ఆ యక్షిణి అనేది ఒక విద్య. నిజానికి యక్షిణిని సాధించుకోవటం అనేది ఒక విద్య. అయితే ఆ యక్షిణులు దెయ్యాలుగా లేనిపోని హాఫ్ నాలెడ్జ్తో చెప్పుకుంటూ ఉన్నారు కొంతమంది. దానికి మనం ఏం చేయలేం. అయితే యక్షిణులు మనుషులను ఆవహిస్తాయా అంటే ఆవహించవు, కానీ వాటి తాలూకా మాయలోకి మనల్ని లాగుతాయి. వాటి తాలూకా మాయలోకి లాగుతాయి, లాగి మన నుంచి ఏమాశిస్తాయి అనేది అప్పటి ఆ యక్షిణి తాలూకు రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. అది మనిషిన, ప్రాణాన్న, రక్తాన్న, లేక కాసేపు పట్టి వదిలేస్తుందా అన్నది అప్పటి ఆ మూడ్ని బట్టి అంతే. పైగా యక్షిణులు అద్భుత సౌందర్య రాశులు. ఎంత పోత పోసిన అందం అంటే అద్భుతమైన అందంతో ఉండేటటువంటి స్త్రీమూర్తులు అవి. అంటే స్త్రీ రూపాలు అవి. ఆ స్త్రీ రూపాలను చూసి చలించని వాళ్ళు ఉండరు కదా. అంత అద్భుతమైన అందం, ఇంత అంత అందం కాదనమాట. అలాంటి అందంతో ఉండేటటువంటి యక్షిణీ విద్య సాధించడం కూడా చాలా కష్టం. చాలామంది తాంత్రికులు ఈ యక్షిణుల్ని సాధించుకుందామని ప్రయత్నాలు చేసి మధ్యలోనే పిచ్చివాళ్ళై అంటే అడవులు పట్టుకుని పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే పిచ్చి పట్టిన వాళ్ళు, తర్వాత ఆ యక్షిణుల శక్తిని తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు, ఆ తర్వాత రక్తం కక్కుకునేవాళ్ళు, ఆ తర్వాత బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఎక్కడో ఏది కుమారుణ చావో అయిపోయిన వాళ్ళు, ఇంత ఘోరమైన డార్క్ ఎండింగ్ అన్నమాట యక్షిణి. అందువల్ల యక్షిణి అన్నది అత్యంత ప్రమాదకారి. ఆ యక్షిణి తాలూకా స్వరూపాన్ని ఎవరైనా చూసిన తర్వాత బతికి ఉన్నవాళ్ళు అంటూ తక్కువ. అట్లాగే ఆ యక్షిణిని సాధన చేసేవాళ్ళు కూడా అత్యంత ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. అది కూడా ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయంటే ఆ యక్షిణితో ఆమె ఇవ్వలేని వరం అంటూ ఉండదు. యక్షిణీ విద్య వేరు, యక్షిణీతంత్రం, అది ఇవ్వలేని వరం అంటూ ఉండదు. ఆ యక్షిణి ఏమిటి అని అంటే, సాధకుడికి ఏవో రకరకాల యక్షిణులు మనకు అనవసరం. ఆయన సాధన చేస్తాడు, చేసిన తర్వాత ఆ యక్షిణి కొన్ని స్పెసిఫికేషన్స్ తర్వాత ప్రత్యక్షం అవుతుంది అంటారు. అయిన తర్వాత కిమ్ ఆజ్ఞాపయసి అని అడుగుతుంది. కిమ్ ఆజ్ఞాపయసి అంటే ఏమి నీ ఆజ్ఞ అని అడుగుతుంది. అడిగితే సాధకుడు మమ భార్యా భవతు అంటాడు. అంటే నువ్వు నాకు భార్యవుకా
అంటే నాకు లొంగు అని, నాకు వశమై ఉండు అని అడుగుతాడు సాధకుడు అయిపోయాడే. అప్పుడు యక్షిణి కొన్ని సుగంధ ద్రవ్యాలు అవి స్వీకరిస్తుంది అతడి నుంచి, భార్యాభవతు అని చెప్పాడా అయిపోయాడనమాట. భార్యాభవత అనగానే లొంగి ఉండడం ఒకటే కాదు కదా. దాంతో ఏంటవుతుందంటే మనిషికి మానవాతీత శక్తికి పొత్తు కుదరదు ఎక్కడ. అనతి కాలంలోనే ఆ మనిషివి ఇందాక నేను చెప్పిన దశల్లో ఏదో దశకి చేరుకుంటాడు, యక్షిణిని భరించలేడు. అలా కాకుండా మనశ్చంచలం కలగకుండా, మనశ్చాంచల్యం చిత్తచాంచల్యానికి లోనవ్వకుండా ఆవిడ ప్రత్యక్షమైనప్పుడు మమ్మ మాతృ సమాన స్థాయి నాకు కావాలి అన్నాడు అనుకో, ఆవిడ మాతృస్వరూపంతో ఉంటుందో ఉండదో తెలియదు ఎవరికి. ఎందుకంటే క్రూర శక్తులు అవన్నీ కూడా. అందువలన అంత ప్రమాదకరమైనటువంటి యక్షిణీ శక్తులు అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చి సంచరిస్తాయి పౌర్ణమి వేళల్లో. పౌర్ణమి వాటి టైము, పౌర్ణమి రాత్రి 11 గంటల ప్రాంతంలో వెన్నెల పిండార పోసినట్టు ఉన్నప్పుడు యక్షిణులు తిరుగుతాయని పెద్దలు అంటారు. కనుక ఆ యక్షిణులు ఎవరికైనా అందమైన స్త్రీల రూపంలో కనుక కనిపించినట్లయితే ఉగ్రనారసింహ స్తోత్రం కానీ లేకపోతే అందరికీ స్తోత్రాలు రావు కాబట్టి ఉగ్రనారసింహ నామ జపం కానీ లక్ష్మీ నారసింహ జపం కానీ నరసింహస్వామిని జపం చేసుకుని ఆ ప్రాంతం నుంచి పారిపోవడం తప్ప ఎంత మాత్రమూ అక్కడ ఉండడం కానీ చూసే ప్రయత్నం కానీ చేయడం బుద్ధి తక్కువతనం. కనుక ఇది క్లుప్తంగా యక్షిణి గురించిన బయోడేటా. కాబట్టి ఈ యక్షిణి మీకు కనుక ఎదురైతే మీరేమనుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వీడియోని. అట్లాగే ఎక్కడికైనా అవుట్స్కర్ట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురైతే కనుక ఎక్కడ ఆగకుండా నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోండి, నరసింహస్వామిని తలుచుకోండి, ఏ యక్షిణి రాదు. సరేనా? ఇక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరికొన్ని మంచి అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. యక్షిణి గురించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు అందజేశారు. అంటే తెలియని విషయాన్ని ఇప్పటి వరకు అది దెయ్యమనే అనుకుంటున్నారు చాలామంది యక్షిణి అని అంటే. సో ఈ వీడియో విన్న తర్వాత వారికి క్లారిటీ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అమ్మ. ఇదండి ఇవాళ మన యక్షిణి వీడియో. మరొక నమ్మకాలు నిజాలు టాపిక్తో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్తే. నమస్తే.